వెల్కమ్ టు కేజీహెచ్ అకాడమీ. నా పేరు చైతన్యదేవ్. ఈ సెషన్ దేనికి సంబంధించింది అంటే, తెలంగాణలో రాబోతున్నటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్కి సంబంధించి స్పెసిఫిక్గా కేజీహెచ్ అకాడమీలో తెలంగాణ గ్రూప్ 1లో పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించి మొత్తం ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోర్సు అందుబాటులో ఉంది. దీంట్లో భాగంగా ఈ కోర్స్ ఎలా ఉంటుంది, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించినటువంటి కోర్స్ అంటే, పాలిటీ అండ్ గవర్నెన్స్ అనే దాంట్లో మొదట పార్ట్ 1 పార్ట్ 2 అని చెప్పేసి రెండు పార్టులుగా డివైడ్ చేయడం జరిగింది మొత్తం సిలబస్ని. ఇక్కడ పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి అభ్యర్థులందరూ కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, ముఖ్యంగా గ్రూప్ 1 విషయంలో చాలామంది ఏమనుకుంటారంటే, కొన్ని క్వశ్చన్లు ప్రిపేర్ అవుతే దానికి మనం క్వశ్చన్లు ఆన్సర్లు ఈ మెథడ్లో ప్రిపేర్ అయినట్లయితే ఎగ్జామినేషన్ అవసరాలు సంతృప్తిపరచవచ్చు అనుకుంటారు. ఇక్కడ ఈ కోర్స్ ఎలా డిజైన్ చేయడం జరిగింది, గ్రూప్ 1కి సంబంధించినటువంటి తెలంగాణ గ్రూప్ 1కి సంబంధించిన పాలిటీ అండ్ గవర్నెన్స్ కోర్స్ అంటే, పార్ట్ 1లోనేమో మొత్తం కాన్సెప్ట్ అంతా ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రతి టాపిక్ మీద ఒక డీటెయిల్డ్ ఎనాలిసిస్, ఎక్స్ప్లెనేషన్ అంతా ఉంటుంది. పార్ట్ 2 ఏంటి అంటే, దీంట్లో భాగంగా మొత్తం సిలబస్లో ఏ ఏ అంశం నుంచి ఎలాంటి క్వశ్చన్లు వస్తాయి, వాటికి ఆన్సర్ ఎలా రాయాలి అది కూడా ఉంటుంది. అంటే ఇక్కడ అభ్యర్థి కాన్సెప్టు నేర్చుకుంటాడు, సైమల్టేనియస్గా క్వశ్చన్ టు ఆన్సర్ కూడా అభ్యర్థికి అందుబాటులో ఉంటుంది. మామూలుగా మనకి ఆఫ్లైన్ కోచింగ్లో అయితే ఈ ఫ్లెక్సిబిలిటీ ఉండదు ఫ్యాకల్టీకి, ఎందుకంటే మెయిన్స్ కోసమే కోచింగ్ అటెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు కాబట్టి మెయిన్స్లో కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చెబుతూ క్వశ్చన్లు ఆన్సర్లు చెప్పాల్సి ఉంటుంది తప్ప, మొత్తం ఒకసారి కాన్సెప్ట్ ఇచ్చి తర్వాత మళ్ళీ దాని మీద ఎలా క్వశ్చన్స్ వస్తాయో చెప్పడం అనేటువంటిది కొంచెం కష్టం ఇక్కడ ఆఫ్లైన్ కోచింగ్లో. ఇక్కడ ఆన్లైన్లో ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడ అభ్యర్థుల అవసరాలని దృష్టిలో ఉంచుకొని మొత్తం ఒకసారి కాన్సెప్ట్ ఇవ్వడము, తర్వాత క్వశ్చన్లు ఆన్సర్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, దాదాపుగా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎక్స్క్లూజివ్ తెలంగాణ విషయంలో అయితే ఒక దశాబ్దం అయిపోయిందనే మనం భావించాలి. నోటిఫికేషన్ తెలంగాణకు సంబంధించినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఈ నేపథ్యంలో మరి పాత ప్రశ్న పత్రాలు లేవు కదా. ఎప్పుడైతే ప్రతి సంవత్సరం ఎగ్జామ్ జరుగుతూ ఉన్నట్లయితే పాత ప్రశ్న పత్రాలని మనం పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ పాత ప్రశ్న పత్రాలు లేవు కదా మరి అంటే, దానికి ఇంకా వేరే మార్గం ఏమీ లేదు కాబట్టి యూపీఎస్సి ప్రశ్న పత్రాలన్నీ పరిశీలించాలి, ఓల్డ్ పేపర్స్. ఇక్కడ యూపీఎస్సి ప్రశ్న పత్రాలు గమనించినట్లయితే ఇయర్ బై ఇయర్ ప్రతి సంవత్సరం చాలా డైనమిక్గా మారుతున్నాయి ప్రశ్న పత్రాలు. కాబట్టి ఈ ప్రశ్న పత్రాలన్నీ గమనించిన తర్వాత క్వశ్చన్లు ఆన్సర్లు ఎలా ఇవ్వడం జరిగింది అంటే, మార్కెట్ అవసరాల్ని దృష్టిలో ఉంచుకొని క్వశ్చన్లు ఆన్సర్లు తయారు చేయడం జరిగింది. అంటే ఒక సాధారణమైనటువంటి జనరల్ ట్రెడిషనల్ టెక్స్ట్ బుక్ కనుక మీరు కొనుక్కున్నట్లయితే పాలిటిక్ కానీ గవర్నెన్స్కి సంబంధించిన కానీ ఏమని ఉంటుంది అంటే, భారతదేశం లౌకిక రాజ్యం, ఇండియా ఈజ్ అ సెక్యులర్ అని చేసి సెక్యులర్ అంటే ఏంటో రాస్తారు. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడగవచ్చు అంటే, ఇటీవలి పరిణామాలు గమనించి అంటే మత కల్లోలాలు, మత సంబంధమైనటువంటి గొడవలు ఇలాంటి అంశాలని గమనించి భారతదేశంలో లౌకిక తత్వం క్షీణిస్తోందా చర్చించండి అంటే, అభ్యర్థి ఎలాంటి సమాధానం రాయాలి అనేటువంటిది ఒక ఫ్రేమ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రతి అంశం మీద ఇలాంటి క్వశ్చన్లే, అంటే జనరల్ ఇన్ఫర్మేషను దాంతోపాటుగా ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్స్ ఏమన్నా అడిగితే వాటికి కూడా జస్టిఫై చేయడం కోసం క్వశ్చన్ల రూపంలో సమాచారం ఉండడం జరుగుతుంది. అయితే అభ్యర్థులు ఏం చేయాలి అంటే, ఈ కోర్స్ ఎవరైనా పాలిటీ అండ్ గవర్నెన్స్ తెలంగాణకు సంబంధించిన గ్రూప్ 1 పాలిటీ అండ్ గవర్నెన్స్ కోర్స్ పర్చేస్ చేసే ముందు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. కేజీహెచ్ అకాడమీ యాప్లో మీరు కనుక క్రాస్ చెక్ చేసుకున్నట్లయితే ఏ ఏ అంశానికి సంబంధించిన వీడియోలు ఉన్నాయో మీకు తెలిసిపోతాయి. అలా మొత్తం అంశాలన్నీ చూసుకున్న తర్వాత ఆ అంశము మరి ఎలా ఉంటుందో కూడా మీరు ఒక డెమో వీడియోలు క్రాస్ చెక్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి అవి చూసుకున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటే అభ్యర్థులకు ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే ఏంటంటే, నోటిఫికేషన్ వచ్చి ప్రిలిమ్స్ మెయిన్స్ ఇవన్నీ వరుసగా జరగాలి కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మెయిన్స్ జరగబోయే ముందు అప్పుడున్నటువంటి కరెంట్ డైనమిక్స్ మీద కూడా కొన్ని వీడియోలు సపరేట్గా తయారు చేసి కోర్సులో భాగంగా అందించడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులకు ఇది 360 డిగ్రీస్లో, అంటే ఒక రకంగా చెప్పాలంటే పాలిటీ అండ్ గవర్నెన్స్ ఏరియాకు సంబంధించి పూర్తి స్థాయి సమాచారం అందుతుంది.
మీరు ఏ కన్వెన్షనల్ టెక్స్ట్ బుక్ చదివినా కూడా ఎలా ఉంటుందంటే ఒక హాఫ్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ మాత్రమే టెక్స్ట్ బుక్ లో ఉంటుంది, మిగతా హాఫ్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అభ్యర్థి న్యూస్ పేపర్స్ మ్యాగజైన్స్ నుంచి గ్యాదర్ చేసి ఆ ఆన్సర్ని ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అవన్నీ చేయడం అభ్యర్థికి వ్యక్తిగతంగా కొంత ఇబ్బందితో కూడుకున్న వ్యవహారం అని భావించి అవన్నీ ఈ కోర్సులో భాగంగా అందించడం జరిగింది. సో ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఆసక్తి అవకాశం అవసరం ఉన్న అభ్యర్థులు ఈ కోర్సును వినియోగించుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.